తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది। శ్రీవారి సర్వదర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు। టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు। నిన్న శ్రీవారిని 69587 మంది భక్తులు దర్శించుకోగా 28645 మంది తలనీలాలు సమర్పించుకున్నారు। భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చిందని వెల్లడించారు। వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు వీలుగా డిసెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది। ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు।